అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం, అయితే రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది. అది జరగనివ్వకుండా, అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి, అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటి తడిపెట్టుకుని ఎప్పుడు లేదు. ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు. మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ, అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే, ఎప్పుడు ఎస్ ఇష్యూస్ మీద పోట్లాడతాం. అసెంబ్లీ ఉంది, అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాళ్ళు తప్పు చేస్తే మనం వేలు తెచ్చుకోవడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం, లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచన మాకు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే బాధిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి, ఒకళ్ళు ఒకళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే, ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల చే వెనుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి, సో వాళ్ళు వాళ్ళు మేము తిట్టుకోవడం, అది ఒకరికొకరు సహాయించుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కార సంస్కృతి పడి అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి, ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చవిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఎస్, నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా, ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో, ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది, మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ డెస్క్ టాప్ కంప్యూటర్స్ అయితేనేమి, ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు, దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే. ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీదరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో, ఒకసారి వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లలు చాలా అంత అంటే, ఇక వాళ్ళు మేము మా సంస్కృతి కాదు మా సంస్కారం కాదు అనుకుంటూ మేము చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు, మనకి ఒక గుర్తింపు, మనకి ఒక గౌరవం, మనకి ఒక రాజకీయ చైతన్యం ఇచ్చారు రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు, అటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు. ఏం జరుగుతుంది నర్సల్ గారు టార్గెట్ చేసి అక్కడ ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి దాన్ని డైవర్ట్ చేయడం టాపిక్ ని నడుస్తా, ఇది మంచి సంస్కృతి కాదు.
అది మంచి సబ్సిడీస్ కాదని మీకు మేము హితోపదేశం చేయడం కాదండి. మీరు మనుషులు కాదు, మీరు మారరు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మేము కాదు, కుటుంబ సభలే కాదు, ప్రజానికం నా అభిమానులు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి. మొన్న పార్టీ ఆఫీసు మన అక్కడ మంగళగిరిలో అటాక్ చేయడం జరిగింది. దాని ఏం జరిగినా కూడా ఎక్కడ ఎవరు దానికి ఏదో నలుగురు ఐదుగురు ఎంచుకుని వాళ్ళ చేత ఇష్టానుసారంగా అసలు మాట్లాడని పదాల పదజాలాన్ని ఉపయోగించి అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అయినా ఆయన బాగా ఎంతో ఇంతకుముందే మేము అనుకున్నాం, అనుకున్నప్పుడు వద్దు వదిలే అన్నారు ఆయన. బట్ దానికి ఒక హద్దు ఉంటుంది. మనంతా మేమంతా కూడా పలుకున్నాం, ఇంకా జరిగిన దానికి ఉపేక్షించేది లేదు, ఇంకా ఆలస్యం చేసేది లేదు. ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే ఇష్యూ మీద మాట్లాడండి ఏదంటే. అంతేగాని ఇట్లా ఆడవాళ్ళ మీదకి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ మీద తీసుకొచ్చి అంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. అది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు, పదవులైనా శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, ఇప్పుడు మీరున్నారు, ఇవాళ రేపు మేము ఉండొచ్చు మళ్ళీ. అదే మీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాను జనం. సో ఆ పరిపాలన బట్టి వాళ్ళకి తెలిసిపోయింది. భయపడు, మీరు ఎలా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఎలా మీ గుప్పిట్లో అందరినీ మీ దాసుల్లాగా చూస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలకు ఇవ్వలేని పరిస్థితి. పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలేను. ఆర్థిక పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలి రాష్ట్రాన్ని, దానికి ప్రణాళిక రూపొందించి ఆయన ఏది ఎవరికి లోటు రాకుండా అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అన్ని వస్తువులు కల్పించిన అంత అనుభవజ్ఞుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన, అంత ముందు చూపున్న నాయకుడు ఆయన. సరే మళ్ళీ మీకు అధికారం వచ్చింది, ఓకే. దానికి ఒక నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో పోరాడతాము, మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతేకాని దాంతో మీరు విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎవడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయనిచ్చే మీకు ఇచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి, వాళ్ళ అవసరాలు తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికి ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అండగట్టారు. అది మర్చిపోకండి, ఇదే నా హెచ్చరిక. ప్రజల తరఫున నుంచి అయితేనేమి, పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి, నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి, మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచం నికృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదే లేదు. ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం, ఖబర్దార్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను ఉంటాం, అందరూ కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో. నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం. ఎస్, అలా ఉండాలి. కానీ ఒక ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి. కానీ ఇలా ఏదో మేమే కదా, మేము మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు. నేను అడగలా, నేనే నా హిందూ పూర్తి సంబంధించిన పనులు ఏముంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి, రూలింగ్లో ఉన్నారనే కానీ నేను మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను. తప్పితే ఒక రామారావు అబ్బాయినో, చంద్రబాబు నాయుడు గారి బావమర్దినో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వియ్యంగుండనో, అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు. అసలు అది మా సంస్కృతి కూడా కాదు, తెలుగుదేశం సంస్కృతి. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం మాట్లాడినా ఇంకా కొంచెం ఆలోచించుకుని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి.
ఇక నా హెచ్చరిక మీ మీకందరికీ ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక మీరు అడ్డం పెట్టుకున్న చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుగోడలు కావు వాటి అన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీకు గుణపాఠం చెప్తాం అబర్దా అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నామో ముఖ్యంగా మన ఆడ పడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడ పడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.